हाई एवरी वन वेलकम टू राजी होम स्टाइल इवाल्टि राजी होम स्टाइल चिंता चिगुरु अलागे चिन्ना चेपल तो फ्राई नी ए विधंगा चेसुकोवालो ई रोज ई वीडियो लो चूपिस्तानंडी చిన్న చేపలల్లో కూడా రకాలు ఉంటాయండి బుడ్డపక్కని ఉల్సాని కొడదపిల్లని ఇలా బోలెడన్ని రకాలు ఉంటాయి మనం ఏ చిన్న చేప పిల్లని తీసుకున్నా చేప పిల్లకి కాస్త తలను తుంచేసేసి పొట్టను ఒత్తేసామంటే దానిలోని చేదు అనేది పక్కకు వచ్చేస్తుంది మనం తలకాయలు తుంచకుండా లోపల పొట్టను ఒత్తకున్నా ఉన్నామంటే చేదు అలానే ఉంటుంది రెసిపీ మొత్తం చేదు చేదు వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తలకాయని తీసేసి పొట్టనొత్తి ఇలా చేదును పక్కకు తీసేసుకోవాలి చేప పిల్లలన్నింటిని ఇలానే క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎండిన చింతాకుతో రెసిపీని చేస్తున్నాను రెండు పిరికెళ్ళమైన ఎండిన చింతాకును తీసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కాస్త ధనియాల పొడి అలాగే చిల్లీ పౌడర్ని కూడా తీసుకోవాలి స్టవ్ పైన ఒక వెడల్పాటి పెన్నం పెట్టేసి అందులో మనం తీసుకున్న ఎండు చింతాకును వేసేసి అటు ఇటు కదుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇందులో ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కొద్దిమంది రెసిపీని పచ్చి చింత చిగురుతో కూడా చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎండిన చింతాకుతో రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చింతాకు అనేది చక్కగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ చింతాకును కాసేపు చల్లారనివ్వాలి మాడిపోనివ్వకుండా వేగనివ్వాలండి ఇది వేగుతున్నప్పుడు కూడా మనకు మంచి వాసన అనేది వస్తుంది చింతాకు చక్కగా వేగిన తర్వాత ఇలా చాట్లో వేసేసుకొని చేతితో గట్టిగా నలిపేసామంటే ఎండిన చింతాకులో ఉన్న పుల్లలు అనేవి పక్కకు వచ్చేస్తాయి ఎండిన చింతాకులో చాలా వరకు పుల్లలు ఉంటాయి కదా ఈ విధంగా నలిపేసామంటే పుల్లలు అనేవి పక్కకు వచ్చేస్తాయండి ఇప్పుడు దీన్ని కాస్త సరిగామంటే పుల్లలు అనేవి పక్కకు వచ్చేస్తాయి నేను చిన్న చేప పిల్లల్ని అన్నింటిని క్లీన్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చెప్పాను కదా తలకాయలు తుంచేసి లోపల ఉన్న చేదును పక్కకు తీసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కూర చింతాకునంతటిని ఈ విధంగా సరిగేసేయాలి అప్పుడు చింతాకులో ఉన్న పుల్లలు అనేవి పక్కకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా సరిగిన చింతాకుని రోట్లో వేసేసి మసాలా ఐటమ్స్ వేసేసి చక్కగా దంచుకోవాలండి చేపల కూరకు చింతాకు అనేది రెడీ అయిపోయింది అలాగే చేపల్ని కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేశాను ఇప్పుడు రోట్లో ఈ చింతాకు వేసి అలాగే కొబ్బెర ధనియాల పొడి చిల్లీ పౌడర్ వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా దంచుకోవాలి అది కూడా ఎలాగో చూపిస్తాను రోట్లో కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి కాకపోతే రోట్లో ఎలా దంచుకున్నామంటే కూర అనేది మంచి టేస్టీతో ఉంటుంది కొబ్బరి మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని అలాగే ధనియాల పొడి చిల్లీ పౌడరు కాస్త ఉప్పు కాస్త పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత చింతాకును వేసేసుకోవాలి చింతాకు వేసిన తర్వాత అన్నీ బాగా కలిసే విధంగా దంచుకోవాలి ఈ విధంగా చేతితో కలుపుతూ దంచుకున్నామంటే అన్నీ చక్కగా కలిసిపోతాయి ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేయకుండా పొడి పొడిగానే దంచుకోవాలి ఇలా మెత్తగా పొడి పొడిగా దంచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇందులో నేను ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఈ విధంగా పొడి పొడిగా దంచేసుకోవాలి ఇప్పుడు ఈ చింతాకు మసాలా పొడితో చేపల ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను సింపుల్ వేలో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని అలాగే దంచి పెట్టి ఉంచుకున్న చింతాకు మసాలా ఫ్రైని రెండింటిని ఒక వెడల్పాటి పెన్నంలో తీసేసుకొని బాగా చేతితో కలిపేసుకోవాలి
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదండి, చేప ముక్కలు అనేవి పీసు పీసు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని చేతితో గిలకరించాలి, అంతే, వాటర్ వేయకూడదు, చేతితో వాటర్ని గిలకరించాలి అంతే. ఈ పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేయాలండి. సన్నని మంట మీద వీటిని వేగనివ్వాలి, అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఒక టేబుల్ స్పూన్ మైన ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా ఏ ఐటమ్స్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాలు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో 1 లేదా 2 సార్లు ఒక చిన్న స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలియదిప్పాలండి. పెద్ద గరిటెను పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా నైఫ్తో అటు ఇటు తిప్పితే చాలు. ఒకవేళ నైఫ్తో తిప్పలేకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేయండి. పెన్నాన్ని 2 వైపులా పట్టేసుకుని పైకి కిందికి డిప్ చేయండి. ఇలా డిప్ చేయటం వలన కూడా చేప ముక్కలు అనేవి చక్కగా వేగిపోతాయి. ఇది చింతాకు అలాగే మసాలా చిన్న చేప ముక్కల ఫ్రై అండి. కొద్దిసేపటికల్లా చూడండి, చేప ముక్కలు అనేవి చిన్న చేపలు ఎంత చక్కగా ఉడికిపోయాయో, బాయిల్ అయిపోయాయో. ఇందులో మనం వాటర్ని ఏమీ యాడ్ చేయలేదు. ఆ వేడి సెగకే ఈ చిన్న చేపలు అనేవి చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇంతేనండి ఎండిన చింతాకు అలాగే మసాలా పొడితో చిన్న చేపల ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. ఈ చిన్న చేపల ఫ్రై రెసిపీని పప్పులో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్గా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇందులో మసాలా ఐటమ్స్ ఎక్కువగా లేవు, కారం ఐటమ్స్ ఎక్కువగా లేవు. జస్ట్ చేపల్ని చిన్న మంట మీద బాయిల్ చేసాము అంతే. మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ మెథడ్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.